मुख्यमंत्री केसीआर गत ఎన్నికలలో రైతులకు ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టో హామీలను అమలు చేసి లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే ప్రకటించాలని నాగర్ కర్నూలు బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి, కొల్లు మాధవి, దిలీప్ ఆచారి, సుబ్బారెడ్డి, సతీష్ మాదిగ అన్నారు. రాష్ట్ర కమిటీ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐ హనుమంతు అనుమతి లేకుండా టెంట్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో నాయకులు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కానంతరం కొనసాగిన ధర్నాలో వాళ్ళు మాట్లాడుతూ రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయాలని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఇంటికి 10 రూపాయలు ఉంటాయి. రోజు నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఎవరిదిరా అంటే ఎక్సైజ్ సార్. నేను భారతదేశంలోనే గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే తెలంగాణలో ఎక్సైజ్ శాఖకి ఇవ్వాలి. ఈ అగ్రికల్చర్ మినిస్టర్ వాడు ఉగాది పండుగ పంచ కట్టుకొని కనపడతాడంటే మళ్ళీ ఉగాది పండుగ. ఇక రైతులు చస్తున్నారా, ధరణిల్ల బాధలు పడుతురా, ఏం లేదు. ఇక ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఈ నాగర్ కర్నూలు ఆయన వస్తుంది. దాదాపుగా నాగర్ కర్నూలు ఆయన బాగా మిగిలిన బాగినూరు మీరు నెక్స్ట్ నాగర్ కర్నూలు ఆయనకే నోటీసులు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? తక్కువలో తక్కువ 10,000 కోట్ల లూటి చేసిడు. 10,000 కరోడ్ దాకా ఎట్లా అనొచ్చు? వాడు చేసిన నల్ల డబ్బంతా వీడే కదా తెల్ల డబ్బు మార్చే బట్టల దుకాణ. ఈ బట్టల దుకాణంలో తెల్ల డబ్బుని చేసి నల్ల డబ్బు తీసుకుంటున్నాడు కదా. ఇది అన్పీడ పోతుంది అని వాడు 2 ఎకరాలు ఇచ్చి 8 ఎకరాలు రౌండ్ అప్ తీసుకుంటున్నాడు. ఒక్క రంగారెడ్డి జిల్లా కలెక్టరే తక్కువలో తక్కువ 10,000 నుంచి 15,000 కోట్లు సంపాదించిండు ఈ ధరణి పోర్టల్ మీద. 10 నుంచి 15,000 కోట్లు ఆయన ఏమియాలి మళ్ళీ ఈ రాజుగారి కుటుంబానికి అంటే రోజు 2 గంటలకల్లా కేటీఆర్ కు 10 కోట్ల రూపాయలు పంపాలి. రోజు 2 గంటలకల్లా ఇక వాడు 20 అన్నదినని 30 అన్నదినని రోజు 2 గంటలకల్లా 10 కోట్ల రూపాయలు పంపాలి. ఇలా రంగారెడ్డి జిల్లా పరిస్థితి అదే, వికారాబాద్ జిల్లా పరిస్థితి అదే, సంగారెడ్డి జిల్లా పరిస్థితి అదే, మేడ్చల్ జిల్లా పరిస్థితి అదే, హైదరాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల పరిస్థితులు అదే, దగ్గర దగ్గర భువనగిరి జిల్లా పరిస్థితి అదే, సిద్దిపేట జిల్లా పరిస్థితి అదే. ఇవాళ 10-12 జిల్లాలని కలెక్టర్లని ఈ ధరణి పోర్టల్లో ఏమనుకన్నా అన్యాయం అయితే వాడు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఈ కలెక్టర్ న్యాయం చేస్తాడట.